డాక్టర్ అశోక్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీరండి హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ ఎండోక్రినాలజీ స్పెషలిస్ట్ గా ఉంటున్నారు కదండి. మరైతే ఇవాళ కార్యక్రమంలో మరి ఈ మధ్యలో ఈ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కావడము, మనం కొన్ని రకాల సమస్యలు చూస్తున్నామండి, ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్ల లభ్యత కాకపోవడము, అలాగే అందరికీ అందుబాటులో బెడ్స్ లేకపోవడము, అంటే రకరకాలుగా కోవిడ్ పేషెంట్ బాధపడుతున్నారు కదండి. మరి అంతేకాకుండా ఈ మధ్యలో మరొక కొత్త పదం వినిపిస్తోంది, మ్యూకార్ మైకోసిస్ గురించి. అసలు ఈ మ్యూకార్ మైకోసిస్ అంటే ఏమిటి, ఎందువల్ల వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు చేపడితే మనం అధిగమించవచ్చు, అలాగే ఈ కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని తగ్గించుకోవాలంటే ఇంకా ఎటువంటి చర్యలు చేపడితే ప్రజలు బాగుంటుందో ఈ విషయాలు చర్చిస్తామండి. అసలు మొట్టమొదటిగా ఈ మ్యూకార్ మైకోసిస్ గురించి కొంచెం వివరంగా చెప్తారా మా శ్రోతలకి? సార్ ముందుగా మన ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. మీరు అన్నట్టుగా సార్ ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటున్న పదం సమస్య మ్యూకార్ మైకోసిస్. అంతకుముందు మనం ఎక్కువగా వినకపోయేటోళ్ళం. ఇది ఇదివరకు కూడా ఉన్న జబ్బే, కొత్తగా వచ్చిందేం కాదు. కాకపోతే ఈ మధ్య కాలంలో తరచుగా దీన్ని చూస్తున్నాము. మామూలుగా ఆరోగ్యవంతుల్లో ఈ సమస్యని చూడమని చాలా చాలా అరుదు సార్. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోతుందో వాళ్ళలో మ్యూకార్ మైకోసిస్ అనే సమస్య వస్తుంది. మ్యూకార్ మైకోసిస్ అనేది ఒక తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ సార్. మ్యూకార్ మైసిటీస్ అనే ఫంగస్ తోటి వస్తుంది. ఈ మ్యూకార్ మైసిటీస్ అనే ఫంగై అనేది స్పోర్స్, వాటి కణాలు మన చుట్టూ వాతావరణంలో ఉంటాయి. ముఖ్యంగా మన దేహంలో కూడా మీరు గమనించినట్లయితే ముక్కు మరియు సైనసెస్ లో ఉంటుంది. కాకపోతే అవి ఎటువంటి హాని అనేది జరగదు. ఎప్పుడైతే హాని జరగదంటే వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి అనేది సాధారణంగా ఉన్నప్పుడు అది దాని కన్నా ఆ పొరం దాటి లోపలికి వెళ్ళిపోయి ఇబ్బందిని సృష్టించే గుణం దానికి ఉండదు. ఎప్పుడైతే వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోతుందో, మిగతా ఆరోగ్యమైన తీవ్రమైన ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయో, అప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఈ మామూలుగా ఉన్న ఫంగల్ స్పోర్స్ అనేది దానికి లోపలికి చొచ్చుకుపోయే గుణం అనేది తయారైతుంది. ముఖ్యంగా మనం ఈ వేవులో మనం చూస్తున్న ఏంటైతే డయాబెటీస్ అనేది నియంత్రణ లేకుండా ఉన్న వాళ్ళలో, విచ్చలవిడిగా మనము స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళలో, మిగతా ఇతర ప్రకారం వాళ్ళ వల్ల రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోయి వాళ్ళ కోవిడ్ వచ్చిన వాళ్ళు, కోవిడ్ యొక్క తీవ్రమైన స్థాయిలో ఉన్నప్పుడు ఇట్లాంటిది చూస్తూ చూడడం జరుగుతుంది. ఈ ముక్కు నుంచి మామూలుగా మిగతా కణజాలలోకి ఎంటర్ అయిపోయి రక్తనాళాలలోకి ప్రవేశించి తద్వారా కంటికి వెళ్ళడం, లేదా కింది పంటి దౌడ ప్రాంతాలకు చేరడం, లేదా ఊపిరితిత్తులలోకి వెళ్ళిపోయి అక్కడ చిన్న చిన్న గూళ్ళు కట్టడం, ఇట్లా అవుతుంది. సో మామూలుగా ఉన్న ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఇది చూడమనే చాలా చాలా అరుదు సార్. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోతుందో అప్పుడు ఈ సర్వసాధారణంగా ఉండే ఇది దాని శక్తిని పెంచుకొని వ్యక్తి యొక్క రక్షణ ఇచ్చే పొరలను దాటుకొని దాని తీవ్రమైన రూపాన్ని మనకు బయటకు చూపిస్తుంది సార్. అయితే ఒక సందేహం అండి, ఈ మ్యూకార్ మైకోసిస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఈ కోవిడ్ పేషెంట్లు వారి కోసం అందిస్తున్న ఆక్సిజన్ సరఫరా అయితేనేమి ఇప్పుడే చూస్తున్నారంటారా, మరి ఇంతకుముందు కూడా ఉందంటారా, ఎటువంటి కారణం ప్రధానంగా చెప్తారండి? ఇదివరకు మనం చర్చించుకున్నట్లు సార్, మ్యూకార్ మైకోసిస్ ఇదివరకు కూడా ఉంది. ముఖ్యంగా మేము ఇదివరకు టైప్ 1 డయాబెటీస్ తో బాధపడుతున్న లేదా టైప్ 2 డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళలో తీవ్రంగా షుగర్ పెరిగిపోయి వాళ్ళలో ఆమ్లజని యాసిడ్ నేచర్ అంట, బాడీలో పిహెచ్ అనేది బాగా తగ్గినప్పుడు, వాళ్ళ రోగ నిరోధక శక్తి బాగా తగ్గినప్పుడు, ఈ షుగర్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ చూస్తున్నాం. స్థూలంగా వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ అనేది బాగా ఇట్లాంటి దాన్ని మనం గమనించటోళ్ళం. ఇప్పుడు కోవిడ్ తోటి కూడా అంతే, మనం స్టిరాయిడ్స్ వాడడము లేదా కోవిడ్ ఉండే చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడము లేదా వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువ పనిచేయడం మిగతా కారణాల వల్ల, మిగతా ఆరోగ్య సమస్యల వల్ల, వాళ్ళకి మిగతా ఇతర సమస్యలైనటువంటి ఎయిడ్స్ ఉండడము, లేకపోతే మిగతా రోగ నిరోధక శక్తిని తగ్గించేటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు మామూలుగా ఉన్న ఈ ఫంగల్ స్పోర్స్ అనేది ఈ రక్షణ కవచాలను చొచ్చుకొని పోయి ముక్కు కణజాలను దాటి కంటిలోకి ప్రవేశించడమో, లేక పంటి కణజాలంకి చేరడము, లేదా కంటి నుంచి బ్రెయిన్ కి మార పాకడము, లేదా
ఈ ముక్కు నుంచి ఊపిరితిత్తులలోకి వెళ్ళిపోయి ఊపిరితిత్తులలో గూడు కట్టుకోవడము జరుగుతుంది. అందుకు దీన్ని రైనో సెరిబ్రల్ రైనో ఆక్యులో సెరిబ్రల్ మ్యూకార్మైకోసిస్ అంటాం. రైనో అంటే ముక్కు నుంచి, ఆక్యులో అంటే కంటికి పాకడం, తర్వాత సెరిబ్రల్ అంటే బ్రెయిన్ కి పాకడం, లేదా పల్మనరీ మ్యూకార్మైకోసిస్ అంటాం. లంగ్స్ లో కూడా గూడులు కట్టుకొని వ్యక్తికి ఇబ్బంది కలిగించే సమస్య ఉంది. ముఖ్యంగా మనం మీరు అన్నట్టుగా ఆక్సిజన్ వాడకం అంటే, ఆక్సిజన్ వాడడం అనేది కొంచెం ఒక రకమైన తీవ్రతరమైన ఇన్ఫెక్షన్, తన పరిస్థితి బాగాలేనప్పుడే వాడతాం. అట్లాంటి సందర్భంలో మనం ఆక్సిజన్ అందించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది ఇంటి దగ్గర ఆక్సిజన్ తీసుకుంటారు, కొంతమంది హాస్పిటల్లో ఆక్సిజన్ తీసుకుంటారు. తీసుకునేటప్పుడు దానికి దాని చుట్టూ శుభ్రమైన వాతావరణం ఉంచుకునేటట్టు చేసుకోవడం, దాన్ని అందించేటప్పుడు దాన్ని పైపుల కనెక్షన్స్ అయితేనేమి దాని మాస్క్ కానీ శుభ్రంగా చూసుకోవడం, దానికి పక్కన యూనిఫైడ్ స్వచ్ఛమైన నీటిని స్టెరిలైజ్డ్ వాటర్ ని పెట్టుకొని ఉండేటట్టు ఆ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటూ మనకు ఒకవేళ షుగర్ ఉన్నట్టు గనుక అయితే అది కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. షుగర్ ఉందా లేదా అనేది కరెక్ట్ ఉండాల్సిన నియంత్రణలో ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. షుగర్ ఉన్న పేషెంట్ కి కంపల్సరీ రోజుకి 2 షుగర్ చెక్ చేసుకుంటూ, షుగర్ నియంత్రణ లేకపోతే దానికి వాడుతున్న మందులను పెంచుకోవడం లేదా ఇన్సులిన్ ని వాడడం జరుగుతూ దాని డోస్ ను మార్చుకుంటూ ఉండడం. ముఖ్యంగా షుగర్ మనకు లేదని తెలిసినప్పుడు స్టిరాయిడ్స్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా షుగర్ ఉందా లేదా అనే పరీక్ష చేసుకొని, ముఖ్యంగా HbA1c అనే టెస్ట్ ఉంటుంది దాన్ని చేసుకొని, షుగర్ లక్షణాలు కనుక ఉన్నట్లయితే స్టిరాయిడ్స్ పెట్టేటప్పుడు కంపల్సరీ దాన్ని నియంత్రణలో వచ్చినట్టు ఇన్సులిన్ లేకపోతే మిగత మాత్రలు వాడి దాన్ని ఖచ్చితమైన నియంత్రణ అనగా 110 నుంచి 180 వరకు పెట్టుకుంటూ షుగర్ పెరగకుండా చూసుకోగలిగితే దీన్ని సాధ్యమైనంత వరకు మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఈ కారణాలని మనం పక్కన పెట్టగలిగితే మనం దీనికి దూరంగా ఉన్న వాళ్ళం అవుతాం. అయితే డాక్టర్ అశ్వ గారు, ప్రధానంగా ఇప్పుడు ఈ మనము ఈ కరోనా పేషెంట్ కోసము అంటే వారికి అందిస్తున్న కదండి ఆక్సిజన్, అలాగే ఈ మ్యూకార్మైకోసిస్ యొక్క లక్షణాలు మనం ఎలా కనుక్కుంటాము ప్రస్తుతంగా మనకు తెలుస్తుందండి? ఇది చాలా ముఖ్యమైన అంశం సార్. ఎందుకంటున్నామంటే దీని లక్షణాలను మనం ముందుగానే గుర్తించగలిగితే చాలా పెద్ద ప్రమాదం నుంచి మనం కాపాడుకున్న వాళ్ళం అయితే. మ్యూకార్మైకోసిస్ లక్షణాలు ఎట్లా అంటే, ఒక ముక్కు నుంచి రక్తంతో కలిసిన చిన్న సొన లాంటి నీరు కారడం జరుగుతుంది. ముక్కు నుంచి నీరు కారడం అయితే అది రక్తం కలిసినట్టు చిన్న ఎరుపు వర్ణంలో ఉంటుంది. ముక్కు ఒక సైడ్ గానీ లేదా 2 సైడ్లు గానీ దిబ్బడగా పట్టేసినట్టుండి గాలి ఆడినట్టుగా ఉంటుంది. ఒక ముఖం ఒక సైడ్ భరించలేనటువంటి నొప్పి, తల భరించలేనటువంటి తలనొప్పి ఉంటుంది. అప్పటి వరకు మంచిగా రికవర్ అయిన పర్సన్ భరించలేకుండా తలనొప్పి, భరించలేకుండా ముక్కు దిబ్బడ, తర్వాత ముఖం ఒక సైడ్ గాని, కన్ను గాని, ఒకటి గాని, రెండు గాని ఉబ్బి మనకు ఎర్రగా ఎరుపు వర్ణంలో కావడం, లేదా ముక్కు చివరి నుంచి ఒక నలుపు వర్ణంలో మనకు రంగు మారిపోవడం, లేదా నలుపు వర్ణంలో నీరు కారుతూ ఉండడం, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మ్యూకార్మైకోసిస్ సంబంధించినటువంటి లక్షణాల అన్న అనుమానం జరగాలి. ఎప్పుడైతే మనం ఇదివరకు చర్చించుకున్న కంటికి పాకే తత్వం ఉంది, బ్రెయిన్ పాకే తత్వం ఉంది, కంటికి పాకే తత్వం ఉన్నప్పుడు కంటి గుడ్డు ఉబ్బి మనకు ఎరుపు వర్ణంలో అయి బయటకు వస్తుంది. అంతేకాకుండా వ్యక్తికి కంటి నొప్పి, విపరీతమైన కంటి నొప్పితో పాటు ఏదైనా వస్తువుని చూస్తుంటే రెండు కనబడడం, లేదా కంటి చూపు తగ్గడం, లేదా బ్రెయిన్ కి ఎప్పుడైతే పాకే తత్వం ఉంటుందో విపరీతమైన తలనొప్పి అనేది ఉంటుంది. ముందు లక్షణాలు అయితే మన ముక్కు నుంచి ఎరుపు వర్ణంలో కూడిన నీరే మన కారుతున్నా, ముక్కు ఒక సైడ్ గానీ 2 సైడ్లు మొత్తం దిబ్బడ పట్టేసినట్టు ఉండి గాలి ఆడకుండా ఉండడం, విపరీతమైన ఒక సైడ్ గానీ 2 సైడ్లు విపరీతమైన ముఖంలో నొప్పి గాని లేదా కంటి నొప్పి గాని తలనొప్పి గాని, ఈ లక్షణాలు కోవిడ్ తో బాధపడి వాళ్ళు స్టిరాయిడ్స్ వాడి లేదా ఆక్సిజన్ తీసుకొని ఇట్లాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే తక్షణమే మనము మన వైద్య సిబ్బందిని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. మరొక ప్రశ్న అండి డాక్టర్ గారు, మరి ఈ మ్యూకార్ మైకోసిస్ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తారా సార్? మనము ఇంతకు ముందు అన్నట్టుగా మనము నివారణే మనం చికిత్స కంటే చాలా చులువైంది, చాలా ఏమంటారు మనము మంచి బహుమతులు అందుకునే ప్రయత్నం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సమస్యను చిన్న దశలో మనం తుంచేసినట్లయితే, అనగా
ఇప్పుడు మామూలుగా ఇది సర్వసాధారణ మిగతా ఇతరత్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళలో మనం గమనించట్లేదు. ఈ కరోనా తోటి బాధపడుతూ వైద్యం తీసుకున్న వాళ్ళలోనే సర్వసాధారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తున్నాం. సో అట్లాంటి రాకుండా ఉండడానికి మనం జాగ్రత్తలైనటువంటి బయటకి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండడం, కంపల్సరీ మాస్క్ ధరించడం అండ్ భౌతిక దూరాన్ని పాటించడం, మరియు వీలైన చోట్ల మనం బయటకు వెళ్ళినప్పుడు శానిటైజర్ వాడుకోవడం, మనకు అర్హత ఉన్నప్పుడు దానికి కాదనకుండా వ్యాక్సిన్ తీసుకోవడం, మన ఇంట్లో వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం, ఇలా చేయడం తోటి దాని వైరస్ ఇన్ఫెక్షన్ రావడం చాలా చాలా తగ్గిపోతుంది. అయితే అది వచ్చినప్పుడు మనము చికిత్స అందిస్తున్నప్పుడు ఖచ్చితంగా అవసరమైతేనే స్టీరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంది. అవసరం లేక వచ్చిందని కరోనా వైరస్ మామూలుగా ఒక మైల్డ్ స్టేజ్ లో ఉన్న దానికి స్టీరాయిడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అవసరమైనప్పుడే వాడాల్సి ఉంటుంది. వాడినప్పుడు కూడా మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధికారిక సంస్థలు చెప్తున్నవి ఏంటంటే స్టీరాయిడ్స్ వాడినా కూడా ఒక 5 నుంచి 10 రోజులు మాత్రమే వాడండి. 5 రోజులుగా మనం వాడాల్సినప్పుడు ఒక మోతాదు డోస్ త్వరగా ఆ ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగైందంటే దాన్ని మెల్లిమెల్లిగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా రోజుల తరబడి అలానే ఎక్కువ ఎక్కువ మొత్తంలో దాన్ని స్టీరాయిడ్ వాడినప్పుడు వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోయి తను ఇబ్బంది పడే ప్రమాదం అనేది ఉంది. కాబట్టి సాధ్యమైనంత మట్టుకు దాన్ని తక్కువ మొత్తంలో డోస్ తక్కువ రోజులు వాడాల్సిన పద్ధతిలో వాడుకుంటే గనక చాలా మంచిగా ఉంటుంది. అంతేకాకుండా మనము తన చిన్న దశలోనే దాని లక్షణాలను మనం గుర్తించి సంబంధిత వైద్య సిబ్బందిని కలిసినప్పుడు పెద్ద ఉపద్రవం నుంచి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇదివరకు మనం అనుకున్నట్లు ఆక్సిజన్ వాడే విధానంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించి మనం వాడుతున్న పైపులు అయితేనేమి లేదా మాస్క్ అయితేనేమి దాని పక్కన కనెక్ట్ చేసిన ఆక్సిజన్ కి అందించే నీటితో ఉన్న ఒక చిన్న పరికరం అయితేనేమి నీరు, స్వచ్ఛమైన నీరు, స్టెరిలైజ్డ్ వాటర్ ని ఒక మంచి నిష్ణాతులైన వైద్య నిపుణులతో ఉంటూ ఈ తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గనక మనము దీనికి దూరంగా ఉన్న వాళ్ళం అయితే సార్. ఈ సమస్య వచ్చినప్పుడు అండి మీకోర్ మైకోసిస్ సాధారణంగా ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది మనం? ఇది ఒక పర్టికులర్ డాక్టర్ వైద్యం అందించే విధంగా ఉండదు సార్. మనం ఫస్ట్ లో అనుకున్నట్లయితే ముక్కుతో స్టార్ట్ అయిపోయి అది కంటి నుంచి బ్రెయిన్ నుంచి మరి ఈవెన్ తంటికి కూడా పాకే ప్రమాదం ఉంది. కాబట్టి మనము ఈ దీనికి సంబంధించిన ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్న ఆసుపత్రిని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది కొన్ని గంటల లోపలనే దీని తీవ్రమైన రూపాన్ని తాలుస్తుంది. కాబట్టి ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కంటికి సంబంధించి, ముక్కుకు సంబంధించి, మళ్ళీ పంటికి సంబంధించి న్యూరో సర్జన్స్ కూడా అందుబాటులో ఉండే ఆసుపత్రిలో సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎర్లీ స్టేజ్ లో మాత్రం మనం వెళ్ళగలిగితే గనక మందులతోటే అది పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక స్టేజ్ గనక ముదిరిపోతే గనక ఈ వైద్య సిబ్బంది ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళగలిగితే గనక నాకు సరైన వైద్యం అందడానికి ఛాన్స్ ఉంది సార్. మొదటి దశలో మనము సీనియర్ ఫిజిషియన్ కన్సల్ట్ ఫిజిషియన్ గానీ లేదా మిగతా డయాబెటీస్ ఎక్స్పర్ట్ ఫిజిషియన్ సహకారంతో మందులతో మనం దాన్ని తగ్గించుకోవచ్చు ఒకే చిన్న దశలో ఉంటే. కానీ ఒక దశ దాటిందంటే వీళ్ళందరి ఎక్స్పర్ట్ యొక్క అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. వీళ్ళందరి సహకారంతో దీని నుంచి బయటపడవచ్చు. ఈ మ్యూకర్ మైకోసిస్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు ఈ ప్రాణాపాయంగా మారే అంటే డేంజరస్ గా మారేదానికి అవకాశం ఉంటుంది? ప్రజలకు ముఖ్యంగా పేషెంట్లకు ఎటువంటి సూచన చేస్తారండి ఈ విషయంగా? మనం ఇదివరకు అనుకున్నట్టు సార్ కంపల్సరీ ఈ కోవిడ్ చికిత్స తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా డయాబెటీస్ తో పాడపడుతున్న వాళ్ళు లేదా కోవిడ్ తో ఉండి చికిత్స ని ఒక వారం 5 రోజుల నుంచి వారం రోజుల కంటే ఎక్కువ వాడుతున్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇదివరకు షుగర్ లేకపోయినా కూడా షుగర్ ఉందా అన్న అనుమానం ఒకసారి మీ షుగర్ చెక్ చేసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళైతే రోజు కంపల్సరీ 2 నుంచి 3 సార్లు అవసరమైతే 4 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా షుగర్ ని 110-180 వరకు పెట్టుకోవాలి. షుగర్ లేని వాళ్ళు ఒకవేళ షుగర్ వాల్యూస్ స్టెరాయిడ్ తోటి ఇంతకుముందు షుగర్ లేకపోయినా కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి షుగర్ ఒకవేళ పెరిగినట్టయితే గనక తినకముందు 120 దాటుతుంది, తిన్న తర్వాత 200 దాటుతుందంటే కంపల్సరీ మనం వైద్యం ఇస్తున్నటువంటి వైద్య సిబ్బందితో సంప్రదించాలి లేదా మీ షుగర్ స్పెషలిస్ట్ తో కలిసి వాళ్ళతో సంప్రదించి దానికి తగు జాగ్రత్తలు తగు
ఔషధాలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్టిరాయిడ్స్ పెట్టే ముందు షుగర్ చెక్ చేసుకోకుండా తర్వాత మనం నిర్లక్ష్యం అనేది చేయడం సరికాదు. స్టెరాయిడ్ పెడుతున్న ముందు కంపల్సరీ అది షుగర్ లేకపోయినా ఒకసారి చెక్ చేసుకోండి. స్టెరాయిడ్ వాడుతున్నట్లయితే రెండు రోజులు ఒక్కోసారి షుగర్ చెక్ చేసుకున్నట్లయితే షుగర్ నార్మల్ గా కంట్రోల్ గా పెట్టుకుంటూ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనము సాధ్యమైనంత వరకు తక్కువ మొత్తాదులోనే వాడుకొని ఒకసారి ఆరోగ్య పరిస్థితి మెరుగైందంటే స్టీరాయిడ్ డోస్ తగ్గించుకుంటూ దాన్ని వీలైనంత తొందరగా మనము దాని నుంచి బయటకు రాగలిగితే మనం రోగ నిరోధక శక్తిని మనం పెంపొందించుకునే వాళ్ళం అవుతాము. తద్వారా ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటాం. ఒకవేళ పొరపాటున మనకు ఏ కారణం చేతన వచ్చినట్లయితే గనక దాని చిన్న దశలోనే అనగా ముక్కు నుంచి ఒక రకమైన రక్తంతో కలిసిన సొనా లాంటి నీరు గారుతుంది లేదా ముక్కు దిబ్బడగా ఉంది ఇదివరకు మంచిగా రికవర్ అయిపోయినాక కొత్తగా ముక్కు దిబ్బడ స్టార్ట్ అయింది దాంతో పాటు విపరీతమైన తలనొప్పి లేదా ముఖం నొప్పి వస్తుంది లేదా కంటి లోపల కన్ను ఒకటి రెండు కూడా ఒకే రకంగా ఉండకుండా ఒక కన్ను ఉబ్బినట్టుండి విపరీతమైన కంటి నొప్పి వస్తుంది కంటి చూపు అనేది డబుల్ డబుల్ కనబడుతుంది అట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎటువంటి అత్యాగ్రత్త చేయకుండా వెంటనే వైద్య సిబ్బందిని కలిసి మనము మిగతా తదుపరి ట్రీట్మెంట్ ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. చివరిగా చెప్పదలుచుకుంది నివారణ చర్యలు అనేది చాలా చాలా సులభతరం చాలా ముఖ్యం చికిత్స కంటే. సో ఇట్లాంటి వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా సాధ్యమైనంత మటుకు మనవంతు పడే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వచ్చినట్లయితే గనక సత్వరమే నిపుణుల వైద్యుల పరీక్షలో ఉండండి. ఒకవేళ మీరు స్టెరాయిడ్స్ గనక వాడాల్సి వస్తే ఖచ్చితంగా ఎన్ని రోజులు వాడాలి దీన్ని సాధ్యమైనంత వరకు తక్కువ వాడుకోమన్న భావన ఉంది దాన్ని మీ వైద్య సిబ్బందితో సంప్రదించి దాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. ఆక్సిజన్ వాడుకోవాల్సి వస్తే గనక తగు జాగ్రత్తలు తీసుకొని ఒక పరిశుభ్రమైన వాతావరణంలో పరిశుభ్రమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఈ మ్యూకర్ మైకోసిస్ కి సంబంధించినటువంటి లక్షణాలు చెప్పినట్లు ఒకవేళ మీలో కానీ మీకు సంబంధించిన వాళ్ళలో కానీ గమనించినట్లయితే సత్వరమే వైద్య సిబ్బంది యొక్క సేవలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే డాక్టర్ హర్ష గారు, మరి ప్రస్తుతం మనము ఈ కరోనా రెండవ దశ ఉధృతి అంటున్నాం కదండి, మరి పూర్తిగా తగ్గించాలంటే పాజిటివ్ కేసులు జీరో చేసుకోవాలంటే అలాగే మరణాల సంఖ్య తగ్గించాలంటే మన వంతు కర్తవ్యం ఏమంటారండి? అది చాలా మంచి ప్రశ్న సార్, అండ్ మంచి విషయం కూడా. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన నాది అనే బాధ్యత, నాది కూడా ఒక బాధ్యత ఉంది అన్న భావన వస్తే గనక ఖచ్చితంగా దీనిపైన మనం జయం పొందొచ్చు. మనం ఫస్ట్ వేవ్ లో మనం దీనిపైన ఒక చిన్న దశలోనే మనం తుంచివేయడం జరిగింది. పెద్ద మొత్తంలో జనాలు ఎక్కువగా ఇబ్బంది పడలేదు. ఈ సెకండ్ వేవ్ లో మనకు తెలియకుండానే అందరికి ఈ ఒక విధంగా ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ అయిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కూడా ముఖ్యంగా మూడు అంశాలు కంపల్సరీ అవసరమైతేనే బయటకు వెళ్ళడం, కంపల్సరీ భౌతిక దూరాన్ని పాటించడం, ఖచ్చితంగా మాస్క్ ను వాడడం, ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండడం, మనకు అర్హత ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవడం, వ్యాక్సిన్ పట్ల అనవసరమైన అపోహలు వదిలేసేయండి. మన దేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ రెండు కూడా ఒకే ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది పక్కన పెట్టేసి మీకు మీకు అవకాశం వస్తే మాత్రం కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సినే ఇప్పుడున్న జనాలని కాపాడుతుంది. అది ఒకవేళ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా చిన్న చిన్న లక్షణాలతో బయటకు వస్తున్నారు. వ్యాక్సిన్ అనేది చాలా మంచి ఆరోగ్య రక్షణ కల్పిస్తుంది. దానిపైన అవగాహన అనవసరమైన ఆందోళన అనేది పక్కన పెట్టండి. వ్యాక్సిన్ తీసుకునే ప్రయత్నం చేయండి. వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా మనం పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు మాత్రం మరవద్దు. ఎందుకంటే కొన్ని కొత్త వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండడానికి మనం మనవంతు ప్రయత్నం చేయాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళలో వాళ్ళకి ఒకవేళ వీటి అంశాల పట్ల అవగాహన లేకపోతే మనవంతు బాధ్యతగా మనము వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క ఆరోగ్య రక్షణకి మనం ఒక తోడు అవుదాం అన్నట్టు ఆశిస్తున్నాం. మరొక విన్నపం ఏంటంటే ప్రజలకు ఈ వ్యాక్సిన్ వేసుకునే పంతాలు అంటే ఆ వ్యాక్సిన్ సెంటర్స్ లో ఏమాత్రం భౌతిక దూరం పాటించట్లేదు, తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి, మాస్క్ ధరించి మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టినట్టయితే మనం కరోనా పాజిటివ్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కటి విషయాలు ఈ మైకోసిస్ సంబంధించి తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం సార్.